రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, 4 నెలల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మిట్టపల్లి సైదులు యాదవ్, స్థానిక పార్టీ నేతలతో కలిసి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపును కాంక్షిస్తూ మిర్యాలగూడ మండలంలోని పలు గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన ఎకరానికి 7,500 రైతు భరోసా, రుణమాఫీ, పంట బోనస్, మహిళలకు ఇచ్చిన హామీలు, పెన్షన్ల పెంపు ఎటుపోయిందని ఆయన ప్రశ్నించారు. మాకంటే ముందే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలే స్వచ్ఛందంగా ఎండగడుతున్నారని తెలిపారు. 4 నెలల కాలంలోనే ఇంతటి వ్యతిరేకత ఏ పార్టీకి ఎదురు కాలేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలే తాము ఎంతో తప్పు చేశామని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి తప్పును సరిదిద్దుకుంటామని, పలు గ్రామాలలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ హవా మొదలైందని, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే శ్రీరామరక్షగా ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. నల్లగొండ జిల్లా సమస్యలు పరిష్కారం కావాలన్నా, రైతాంగం ఇబ్బందులు తొలగిపోవాలన్నా ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. మహిళకి 20,000 ఇస్తాను, ప్రతి ఇంట్లో ఆడపిల్ల 15 ఇస్తాను, రుణమాఫీ లేదు, ఏం చేయలేదు. అందుకే మనకు పంట నష్టపోయి 8 ఎకరాలు ఎండిపోతే నష్టపరిహారం కూడా కట్టేయాలి కౌలు చేసి. కాబట్టి కారు గుర్తుకేయాలి, కేసీఆర్ పెట్టి 2,000 పింఛను, 4,000 ఇస్తాను ఇయ్యలే రేవంత్ రెడ్డి చిల్లల సెకండ్ది వచ్చు. వెరీ గుడ్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గారు గెలుచుకుంటూ ఈరోజు మిర్యాలగూడ మండలంలో ప్రధానంగా బోకే నాయక్ తండలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మరి అనేక అమలు కాని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నో గ్యారంటీలు ఇచ్చి రైతుకు సంబంధించి ఎలాంటి గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ మేము రైతు భరోసా ఇస్తున్నాం అన్నారు. రైతు భరోసా అనేది ఎకరానికి ఆయన ఇచ్చిన మాట 7,500 రూపాయలు, కానీ ఆయన ఇచ్చేది ఇవాళ రైతు బందే ఇస్తుంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బందే 5,000 రూపాయలు ఇచ్చింది. ఇప్పటి వరకు సీజన్ అయిపోయినాక కూడా పూర్తి స్థాయిలో ఏ రైతుకు కూడా ఇవ్వలేదు. మరి ఇలాంటి అబద్ధ మాటలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మరి రైతులకు గతంలో వానకాలం పండించినప్పుడు ఈ ప్రాంత రైతులకు దాదాపు 28,000 నుంచి 3,000 రూపాయలు ధాన్యం క్వింటాల్కు మద్దతు ధర పలికింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2,200-2,300 పడిపోయింది. అదేవిధంగా మరి బోనస్ 500 రూపాయలు ఇచ్చినట్టయితే ఎంతోమంది రైతులకు ఉపయోగపడేది, బోనస్ కూడా ఇవ్వలేదు, రుణమాఫీ ఇవ్వలేదు. మరి ఏ కార్యక్రమం కూడా చెప్పినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా ఇవ్వకుండా మరి మహిళలకు 2,500 కానీ పింఛన్స్ కానీ అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ 5 నెలలనే అనేక దోషపడుతున్నారు. మనం ఈ గ్రామంలో గమనించినట్లయితే మరి సాగర్ నాయక్ అనే ఒక రైతు ఇప్పుడు చెప్పిండు, రైతులు చెప్పారు 8 ఎకరాల పంట కౌలుకు చేసి పొలాన్ని కౌలుకు తీసి ఒక్క గింజ కూడా పంట పండలేదు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మరి ఈ ప్రాంతం వదిలిపెట్టి మేజర్స్కి నీళ్ళు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు నీళ్ళు తీసుకుపోయి చాలామంది రైతులకు నష్టం జరిగింది. మరి రైతులందరికీ నష్ట అనే పరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసి రైతులను ఆదుకోవాలని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రతిపక్షంలో మేము అందరం కూడా కోరటం జరిగింది. అయినప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు కానీ జిల్లా మంత్రులు గారు కానీ ఒక్క నిమిషం కూడా రైతుల గురించి ఆలోచించలేదు. ఎప్పటికి కూడా ఎన్నికల స్టంటు, ఎంతసేపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మళ్ళీ మభ్యపెట్టి గెలవాలనే ఆశతో ఆకాంక్షతో చేస్తున్నారు తప్పించి రైతును ఆదుకునే చర్య కానీ ప్రజలను ఆదుకునే చర్య కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిరంతరం కరెంటు ఉండేది. కరెంటు కొరత, నీళ్ల కొరత గ్రామీణ ప్రాంతాలు చూస్తే గగ్గోలు పెడుతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొంతమంది
గత ఎన్నికల్లో పోయిన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేసిన హస్తం గుర్తుకేసిన వాళ్ళే ఇప్పుడు చెప్పారు స్వచ్ఛందంగా మేము ఈసారి కారు గుర్తుకేస్తామని చెప్తున్నారు. అనూన్యమైనటువంటి స్పందన ఉంది ప్రజల్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి కంచర్ల కృష్ణారెడ్డి అడ్వకేటు న్యాయవాది ఉత్తరీత్యా మరి విజయవంతుడు చేపట్టి మన ప్రాంతానికి నల్గొండ ప్రాంతానికి రేపు ఆయన కనుక పార్లమెంటుకు పంపించాల్సిన అవసరం ప్రజలకు ఉంది. పంపిస్తే తప్పకుండా మన పక్షాన మన నల్గొండ ప్రజల పక్షాన ఆయన పార్లమెంటులో కొట్లాడి మనకు కావాల్సినటువంటి నిధులు కానీ ప్రజల సంక్షేమ పథకాలు కూడా తీసుకొస్తాడని చెప్పి తప్పకుండా ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ప్రభుత్వము మన డిసెంబర్లో ఇచ్చిన హామీలు ఒకటి అమలు కాలేదు. డిసెంబర్ 9వ తారీఖు మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఇప్పుడు 5వ నెల నడుస్తుంది ఇవ్వలేదు. ఈ మన కేసీఆర్ కిట్టు బంద్ చేశారు, కేసీఆర్ కిట్టు లేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారము 100,000 రూపాయలు అనేది 5వ నెల అయింది, ఒకళ్ళు కూడా అమలు కాలేదు. ఇప్పుడు ఒంటరి సిరి మహిళలు ఉన్నారు, వాళ్ళు ఎంతకుముందు కేశా గారు ఇచ్చినాడు ఏ ఇడాకులు అడగలేదు. చాలా వరకు ఇక్కడైతే నేను 20 మందికి నేను చేపించా సంగమంది లేడు వార్డు నెంబర్ ఉన్నానప్పుడు చేశాను, కానీ ఇప్పుడైతే చాలా ఇబ్బందులు ఉన్నారు. ఒంటరి సిరి ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు కూడా చేయాలి. ఇంతవరకు అయితే 4 ఏళ్ళు పింఛను అన్నారు, 2 ఏళ్ళు పింఛనే వస్తుంది. వికలాంగులకు 6 ఏళ్ళు పింఛను అన్నారు, 6 ఏళ్ళు కూడా లేదు. ఉచిత బస్సులు అంటున్నారు, ఉచిత బస్సు దేనికైతే పల్లెటూరు మహిళలు అందరు పోతుర్రా? సిటీ వరకే ఎవరో అవసరం ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, కానీ పల్లెటూరు ప్రతి మహిళ వెళ్ళట్లేదు. ఆ ఉచిత బస్సు అనేది వేస్ట్. అది మహిళలకు చాలా వరకు ఇది చెప్పి మాట తప్పినందుకు ఈసారికి మేము ఎంపీకి మా కారు గుర్తుకే ఓటేయాలని నిర్ణయించుకుంటున్నాం. 4 ఎకరాలు ఉందా, రుణమాఫీ వచ్చిందా, మరి రైతు బంధు కూడా ఇస్తానని లేట్కి ఇచ్చిండు కదా, మరి మన బోనస్ ఇచ్చిండా, నువ్వు పండించింది వానకాలం 2800 కమ్మినావు, ఇవాళ నిన్న యాసంగి ఎంత 2200 రేటు తగ్గిందా తగ్గలేదా చెప్పు. బాగా పెంచినా సార్, పెంచడానికి ఎప్పుడు దగ్గర 4 నెలలు 5 నెలలు అయిపోయింది, అదే 2 ఎకరాలు ఇస్తుంది. ఇట్లామంటే చేయట్లేదు, మరి అమలు చేయలేదు. దానికి ఎప్పుడు చేస్తాడో ఏ నెల చేస్తాడో మాకు తెలియదు, అందుకనే మేము కారు చేస్తున్నాం. రైతులకు పొలాలు ఎండిపోయినాయి సార్, పొలాలు ఎండిపోతే అది ఇంతవరకు పంట నష్టం చేయలేదు, రుణమాఫీ చేయలేదు, అందుకే ఎంపీకి కారు గుర్తుకేద్దామని చెప్పి. ఎంపీ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ బోటియా నాయక్ తండ్రికి రావడం జరిగింది. ఇక్కడ మొత్తం తిరిగి మేము చూస్తుంటే ప్రజల్లో విరుద్ధం స్పందన ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు వాగ్దానాలన్నిటి కూడా ప్రజలు, మామూలు రైతులు, మామూలు మహిళలు కూడా తెలుసుకొని ఈసారి మేము కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించాలి, ఈ పార్లమెంట్లో చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ స్పందనను చూసి కాంగ్రెస్ పార్టీ చేసే బోకస్ మాటలన్నీ కూడా ప్రజలు గ్రహించడం తెలియజేస్తున్నాను. అందుకని మనం కారు గుర్తు కొట్టేసి కృష్ణారెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో, మిర్యాలగూడ మండలంలో మనం ఎంపీ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ బోటియా నాయక్ తండకు రావడం జరిగింది. ఈ బోటియా నాయక్ తండ ప్రజలందరూ కూడా మరి 4 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ కలవలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రైతులకు 1500 రైతు భరోసా, కింటాలకు 500 రూపాయలు మద్దతు ధర, మరి మహిళలకు 2500 రూపాయలు, అట్లనే పెన్షన్లు 4000 6000 ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ విస్మరించి మళ్ళీ 2వ సారి ఎంపీ ఎలక్షన్లో మా ప్రజలను మోసం చేయడానికి సిద్ధమైంది. కాబట్టి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మేమందరం కూడా కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉంటామని అందరూ ప్రజలందరూ స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది.